यादव या टकरा लो दो आपको अकल नहीं है क्या अकल नहीं है क्या నేనే పాపం చేసేనరా నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి కరాని అమ్మను అరే 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 నిమిషం ఒర్రా ను ఒర్రా ఏసే ఎవర్కి బట్టా ఏసే మీ అమ్మని గొట్టని మీ అమ్మ నాను అమ్మాయిని చాలా గలీజ్ గా రియాక్ట్ చేస్తున్నాను మేడం చూ చల చా మేడం శివ నేను చిల్లర కాన్సెప్ట్ ఒక అమ్మాయిని పెట్టడం దాని పండ పెట్టడం పండ అమ్మాయి పెట్టడం నాకు తెలియకుండా అప్లోడ్ చేసిందా ఇప్పుడు నా పిల్ల వీడియో పంపిస్తే నాకు తెలిసింది మచ్చా అమ్మాయి తోటి పడుకున్నట్టు ఎంత గలీజ్ ఉంటుంది తెలుసా విడాకులు చేసే పనులకి ఏదైనా తాగున్నారా నాకేం తెలుసా ప్రాంక్ అని తాగుంటే నీకు తెలియదా మనుషులు పక్కన ఎవరు ఉన్నారా పోయి పడుకుడు అమ్మాయిని నిలిపి ఏ అమ్మాయిని శివ నన్ను అమ్మాయిని నిలిపి అన్నప్పుడు పిలిపాను అరే సిగ్గుండా నా సుల్లిగా నీ గుడ్డగాన్ని నువ్వు అయితే పూకేసుకుని తిరుగుతున్నావు నా సుల్లి గుడ్డగా సిగ్గుండా నా శరం లేకుండా మాట్లాడుతున్నావు ఇక నువ్వు ఎట్లా సపోర్ట్ చేయబోతున్నా రేపు నీ పెళ్లి అయినప్పుడు నీకు అర్థమైతే చేయకపోయినా డేట్ సిరీస్ రివెంజ్ చేయకపోయినా ఏం రివెంజ్ మచ్చా చేయను వేరే చేయను రాకే నా పిల్లని ఇన్వాల్వ్ చేస్తే దేనికి ఇన్వాల్వ్ చేసుడు ఫోటో తీసి పంపించుకోండి అమ్మాయిని విలిపి నాకు అమ్మాయిని విలిపి నాకు అమ్మాయిని విలిపి అరే నువ్వు వదినకి ఎందుకు పెట్టాలా వీళ్ళ ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టాల్సింది ఎదో ఎటకారాలు వద్దు ఎవరితో ఎటకారం ఎవరు తటకారం ఎవరు తటకారం అదే గోపాల్ కొన్ని గొడవలు లేదు ఇప్పుడు ఏం చేద్దాం మరి చెప్పు ఇప్పుడు ఏం కావాలా నువ్వు చేసేదానికి ఎట్లు తెలుసారా చెప్పేది ఒకసారి
గైస్ చూసిరా ఇక అమ్మాయి అమ్మాయి దగ్గర పోనీ ట్రై చేస్తుంది నేను ఉడతామని ఇక్కడ ఉంటాను సంగతి తెలుసు అమ్మాయి ఎందుకు వస్తుందా అరే ఒరుమంటావా అంటారా ఇంకమ్మ నాకు గోపాల్ మంచి చెప్తాను లేదు మేమే చేపించినాం అక్కడనే క్యా అక్కడనే క్యా ఓ బోలతో కన్నా నేనేం పాపం చేశాను నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి చేసింది కదా కర్తే క్యా అరే నువ్వు నా పక్కన ఏడిపిస్తున్నావు అమ్మాయిని రివేజ్ రివేజ్ లెక్క తీసుకో మళ్ళీ అమ్మాయి మీదకి ఎందుకు వెళ్తున్నావు ఎట్లా మాట్లాడతారా నువ్వు రివెంజ్ రివెంజ్ లెక్క తీసుకో అన్న ఏంది ఇప్పుడు ఏంది 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 నన్ను అమ్మాయిని చాలా గలీజ్ గా చెప్తాను గుర్తిపడి నా పళ్ళ గారు నా పళ్ళ గారు అని చెప్తున్నా నేను చూస్తున్నా నేను గుర్తిపడి చేస్తాను ఏమైతే
ఏం చేస్తున్నావు? అరే ఏం చేస్తున్నావు అన్న వాడా? ఏం చేస్తున్నావు? అరే ఎందుకంటే మీకు బరాబర్ పోతున్నా అర్థమైందా? నేను ప్రయాణం చేసాను ప్రాంక్ రా మీరు తీసుకోండి. నేను పిచ్చి చేసి ప్రాంక్ తీసుకున్నారు. బాహర జాకర్ హోయే शादी हो चुकी है तो ये प्रैंक अच्छा नहीं था. मुझे पहले पता होता इनकी शादी हो चुकी है तो शायद मैं उस प्रैंक के लिए मना कर दी थी. बट मुझे लगा कि आप तो हैंडसम भी हो और हमारे घर में काम वाली आपसे बहुत खूबसूरत है. सच में पति हमारे घर में कोई काम वाली नहीं होती बिकॉज हम खुद का काम खुद से करते हैं. हम उस पर बिलीव करते हैं, दूसरों से काम नहीं कराते हैं. అరే ఇక్కడ అవుతుండేది. ఇట్ వాస్ అ ప్రాంక్, టేక్ ఇట్ యాస్ అ ప్రాంక్. ఓకే ఐ యామ్ ఆల్సో ఐ యామ్ లాఫింగ్. ఇట్స్ అ గ్రేట్ ప్రాంక్, అమేజింగ్.
बोलो अभी, बोलो अभी उनके सामने, बोलो उच्चा वो पिस्ता, अभी नहीं बोलो उच्चा वो पिस्ता, उच्चा वो पिस्ता, उच्चा वो पिस्ता, निकुंदी 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 ముండుకా నీకు జస్ట్ నేర్పించిన అన్న అంతే వర్డ్ నీ బతా ఓ కేరా తా ఇస్కో